హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విదేశీ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక మెక్సికన్ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఈ మెక్సికన్ ఫుడ్ ట్రక్ అండి, ఇది ఒక పెట్రోల్ బంక్లో ఒక కార్నర్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పెట్రోల్ బంక్ వెనకనే అదొక కనిపిస్తుంది, అదొక పెద్ద హోటల్. సో హోటల్లో వాళ్ళకి, పెట్రోల్ బంక్ వచ్చే వాళ్ళందరికి కూడా ఈ ఫుడ్ ట్రక్ చాలా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంది. వచ్చే వాళ్ళందరూ కార్ పార్క్ చేసి ఆర్డర్ ఇచ్చేస్తారు, ఫిల్ చేసుకునే లోపలే అది రెడీ అయిపోతుంది అన్నమాట. మెక్సికన్స్ స్పానిష్ మాట్లాడతారండి. సో ఈ ఫుడ్ ట్రక్ పేరు చూసారా, లా టోటా అన్నమాట. వీళ్ళ మెన్యూ కానీ చూసినట్టయితే మొత్తం స్పానిష్లోనే ఉంది. సో మనకి స్పానిష్ రానప్పుడు నేనేం చేస్తానంటే, వాళ్ళ యొక్క బెస్ట్ సెల్లర్ ఆరు ఏమైనా స్పెషల్ ఉందేమో అడిగి అలాంటివి నేను ట్రై చేస్తాను. సో ఫుడ్ ట్రక్లు చూస్తున్నారు కదా, ముగ్గురే ఉన్నారండి. ఒకరు కుక్ చేస్తున్నారు, ఇంకొకరు ఆర్డర్ తీసుకుంటారు, ఇంకొకరు ప్యాక్ చేస్తారన్నమాట. చాలా క్విక్గా చేస్తారండి ఈ సర్వీస్. అండ్ ఇటు సైడ్ మెన్యూ చూసినట్టయితే సేమ్ ఆ మెన్యూలోవే అండి కొన్ని బెస్ట్ ఐటమ్స్. సో మనకి ఐడియా కోసం అలా ఫొటోస్ తీసి పెట్టారనమాట. సో మనం అడగచ్చు కూడా ఏం మీట్ వేస్తారు, ఏమేమి ఉంటాయి అని. సో నా ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి, నేను పిక్ చేసుకుంటున్నాను, నేను చూపిస్తాను అదేంటో. ఇవాళ నేను చికెన్ బరీటో ఆర్డర్ ఇచ్చానండి. ఇది ఒక రోటీలో లోపల అన్ని స్టఫ్ చేసేసి వ్రాప్ చేసి ఇస్తారన్నమాట. మనం దోశల్లోకి చట్నీ అయితే ఎలా తింటామో, సో దీనికి కూడా అండి సాసులు తింటారు వీళ్ళు. సో అలాంగ్ విత్ దీస్ ఐ గాట్ సాల్సా రోహా అండ్ సాల్సా వాడే. యూజువల్లీ అండి నాకు మెక్సికన్ రెస్టారెంట్లో సాస్ని బట్టే నేను చెప్పగలుగుతాను ఫుడ్ ఎలాగుంటుంది అని. సో ఇప్పుడు నేను ఆ గ్రీన్ చిల్లీ ఉన్న సాస్ని ట్రై చేస్తున్నాను. అందులో చిల్లీ అండ్ అవకాడో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది మీడియం లెవెల్ ఆఫ్ స్పైసీనెస్లో ఉందండి. ఈ రెడ్ కలర్ది ట్రై చేస్తున్నాను. ఇది చాలా చాలా హాట్ అంటే, ఎంత అంటే గొడ్డు కారం అంటారు కదా, అంత కారంగా ఉంటుంది. సో ఇది ఆ బరిటో మీద అలా స్ప్రింకిల్ చేసుకొని తినేయడమే అన్నమాట. Now let's try chicken burrito. So this is the typical chicken burrito andi chustunnaru kada. Actually ga aa roti ni vil tortilla antarandi, adi maida tho chestaru. So dantlo manike em em unnayante rice, beans, lettuce idea unda meeku, cabbage la untadi chuse daniki, and koncham cheese pedtaru, avocados pedtaru. అండ్ ఇది చికెన్ కదా, సో చికెన్ని మసాలాలో వేయించి ఆ చికెన్ని బిట్స్ బిట్స్గా పెడతారు. కొన్ని ఆనియన్స్ అండ్ పెప్పర్స్ ఉన్నాయండి, మిరపకాయలు. సో ఇంచుమించు ఫ్రాంకీ టైప్లో ఉంటుంది ఇది, పర్లేదండి బాగానే ఉంది. సో నాకు సరిపోలేదు కారం, కొంచెం నేను మీడియం లెవెల్ ఆఫ్ సాస్ను వేసుకుంటున్నాను. అది వేసుకొని తింటే కొంచెం ఎలా ఉందంటే కారం కారంగా బాగానే ఉంది, మన ఫుడ్ తింటున్న ఫీలింగ్లానే ఉంది. సో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, మైదాతో కాకుండా చపాతీతో అట్లా చేసుకోండి హెల్దీ వర్జన్. అదండి ఇవాల్టి చికెన్ బరీటో. సో హూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ వీడియోస్. అంటిల్ దెన్ బై బై.